కాని గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోని 75 గజాలలో ఉన్నటువంటి వారందరూ కూడా సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా ఏ మాత్రం అనుమతులు లేకుండా ఒక గ్రౌండ్ ఫ్లోర్ అదే విధంగా ఒక ఫస్ట్ ఫ్లోర్ తోని మరి పర్మిషన్ ఇచ్చినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. అదే విధంగా ఈ రోజు ఎల్ఆర్ఎస్ గనక చూసినట్టయితే మరి ఇక్కడ చెదరపు గజం మార్కెట్ ధర ఒకవేళ 3000 కనుక ఉన్నట్టయితే కాబట్టి అక్కడ మాత్రం 20% అంటే రిజిస్ట్రేషన్ వాల్యూలో అప్పుడు ఉన్నటువంటి కొన్న దాన్ని బట్టి చూస్తే కేవలం 20% వాళ్ళే మరి కట్టవలసి ఉంటుంది. అదేవిధంగా 3001 గజం నుంచి మరి ఆ పై ఉన్నటువంటి 3001 రూపాయి నుంచి 5000 వరకు చూసినట్టయితే మరి 30% కట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. 5001 రూపాయి నుంచి 10000 వరకు ఆ రిజిస్ట్రేషన్ వాల్యూ కనుక ఉంటే 40% కట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. 10001 రూపాయి నుంచి 20000 ఉంటే 50% కట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా 20001 నుంచి 30000 లోపు కనుక ఉంటే 60% కట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా 50000 పైచిలుకు కనుక ఉంటే అది 100కి 100% కట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా ఎందుకంటే కేవలం పేద మధ్యతరగతి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నందుకు మరి పట్టణ ప్రజలందరూ కూడా మరి ఈ స్కీమ్ని అంతా కూడా ఎల్ఆర్ స్కీమ్ కూడా మరి అదేవిధంగా ఇండ్లు కట్టుకునే వాళ్ళు టీఎస్ బీ పాస్ ద్వారా సడలించినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని మీరందరూ కూడా మరి ఉపయోగపడాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 200 గజాల పైన మరి ఉన్నటువంటి వారందరికి కూడా మరి తక్షణమే అనుమతి ఇచ్చే విధంగా ఇదే కాకుండా 200 పై నుంచి 500 గజాల మరి పై ఉన్న వాళ్ళందరూ కూడా సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా మరి వాటికి కూడా మరి 21 రోజుల లోపే పర్మిషన్ ఇచ్చే విధంగా కూడా మరి గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు చొరవతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆదేశాలు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 21 రోజుల లోపు గతంలో చూసినట్టయితే నెలల తరబడి సంవత్సరాల తరబడి మరి ఇక్కడ అధికారులందరూ కూడా మరి గతంలో ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అధికారులు మున్సిపల్ అధికారులు కూడా మరి అనేక ఇబ్బందులు పెట్టినటువంటి మరి విషయాలందరూ కూడా మీకు తెలిసిన విషయమే. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి 21 రోజులలోనే మరి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చినట్టయితే సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా మరి చేసినట్టయితే మీరు సులభంగా అనుమతులు పొందొచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.